जगन, जय जगन, जय जगन, जय जगन। मुख्यमंत्री జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిని వేగవంతం చేయడానికి అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించడానికి రాజధానిని ఇక్కడ ఉన్న రాజధానిలో ఒక భాగాన్ని విశాఖపట్నానికి ఇంకొక భాగాన్ని న్యాయ రాజధానిని జ్యుడిషియర్ క్యాపిటల్ కర్నూలుకు మార్చడం ద్వారా ఒక పక్క పాలనా వికేంద్రీకరణ దాంతో కలిపి అభివృద్ధి వికేంద్రీకరణకు అవసరమైన వనరులను కూడా ఒకే చోట లక్షల కోట్లు పెట్టే బదులు వాటిని కూడా పంచి వచ్చే 3-4 ఏళ్లలోనే ఒక దశాబ్దం పైగా పట్టే అభివృద్ధిని సమయం పట్టే అభివృద్ధిని చూపాలనే లక్ష్యంతో పెట్టిన ఒక బృహత్తర కార్యక్రమం మీద రాష్ట్రమంతటా చర్చ జరుగుతోంది. ఎక్కడ చూసినా ఎల్లడలా దీనికి అభిమానం, దీని పట్ల అభిమానం వ్యక్తం చేసే ప్రజలు హర్షాత్రేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సందర్భంలో కొన్ని శక్తులు దీన్ని అడ్డం కొట్టాలని, రాష్ట్రాన్ని ఇప్పుడే ఆర్థికంగా కుంగిపోయిన రాష్ట్రాన్ని మరింత దాని మీద భారం మోపే రకంగా ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఎన్ఆర్ఐ విభాగం వాళ్ళు మిగిలిన యువకులు ఉత్సాహవంతులు కలిసి ఒక ప్రచార రథం పెట్టి రాష్ట్రమంతటా ప్రచారం చేసి ప్రజలను చైతన్యవంతం చేయడము, ఇంకా ఎవరికైనా దీని మీద అపోహలు అపార్థాలు ఉంటే వాటిని తొలగించడానికి అవసరం ప్రయత్నం చేయడం అనేది చాలా సంతోషకరం. ఇది ఇలాంటివి ఇంకా రావాలి. ఎప్పుడైతే రాష్ట్రం మొత్తం ప్రజల కోసం జరుగుతున్న ఈ యజ్ఞంలో వాళ్ళంతా పార్టిసిపేట్ చేస్తేనే, వాళ్ళంతా మనస్ఫూర్తిగా దీన్ని ఆహ్వానిస్తేనే అభివృద్ధి కూడా అంత బాగా త్వరగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని చైతన్యవంతులను చేయడం అనేది పార్ట్ ఆ ప్రచార కార్యక్రమం అనేది తప్పనిసరిగా మొదలు కావాలి. అందులో తొలి అడుగుగా వీళ్ళు మొదలుపెట్టిన దీన్ని నేను పూర్తిగా అభినందిస్తాం పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున.